ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య ఇరవై ఆరవ సోమవారము కావలి దూతల స్మరణ నా దూత మీకు ముందుగా వెళ్ళును మొదటి పట్టణము నిర్ఘమా కాండము ఇరవై మూడవ అధ్యాయము ఇరవయవ వచనము నుండి ఇరవై మూడవ వచనం వరకు మొదటి పట్టణము నిర్ఘమా కాండము ఇరవై మూడవ అధ్యాయము ఇరవయవ వచనము నుండి ఇరవై మూడవ వచనం వరకు మీరు బయలుదేరిపోవుచున్నప్పుడు త్రోవలు మిమ్ము కాపాడుచు నేను సిద్ధపరిచిన చోటికి మిమ్ము చేర్చుటకు నా దూతను మీకు ముందుగా పంపెదను అతని పట్ల భయభక్తులు కలిగి అతడు చెప్పిన మాటలెల్లా శ్రద్ధగా వినుడు మీరతనికి ఎదురు తిరుగకుడు అతడు నా పేరిట వ్యవహరించువాడు కావున మీ తప్పును మన్నింపడు కానీ మీరు అతని మాట విని నేను చెప్పినదెల్లా చేసినచో మీ శత్రువులకు నేను శత్రువునయ్యదను మిమ్ము పీడించు వారిని నేను పీడింతును నా దూత మీకంటే ముందుగా వెళ్ళి అమోరియులు హిత్తియులు పెరిసియులు కనానీయులు హివ్వీయులు యోబిసీయులు వసించు చోటికి మిమ్ము కొనిపోవును నేను వారిని రూపుమాపుదును ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభువు నిన్ను తన దూతల ఆధీనమున ఉంచును వారు నిన్ను కాపాడుచుందురు ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము పద్దెనిమిదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఐదవ వచనము వరకు మరియు పదవ వచనము ఆ సమయమున శిష్యులు యేసు వద్దకు వచ్చి పరలోక రాజ్యమున అందరికంటే గొప్పవాడు ఎవడు అని అడిగిరి యేసు ఒక బాలుని తన యొద్దుకు పిలిచి వారి మధ్య నిలిపి మీరు పరివర్తన చెంది చిన్న బిడ్డవలే రూపొందిననే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపరని మీతో ఒక్కానించుచున్నాను కాబట్టి తనను తాను తగ్గించుకొని ఈ బాలుని వలే రూపొందినవాడే రాజ్యమున గొప్పవాడు ఇట్టి చిన్నవాణిని నా పేరిట స్వీకరించువాడు నన్ను స్వీకరించుచున్నాడు ఈ చిన్నవారిలో ఎవరిని తృణీకరింపకుడు ఏలైనా వీరి దూతలు పరలోకమందుండు నా తండ్రి సమూకమున సదా నిలిచియున్నారని మీతో వచించుచున్నాను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు గాక